हाई एवरीवन, वेलकम टू शिविका तेलुगु व्लॉग्स। मेरे गनक फर्स्ट टाइम ना चैनल चूसते ना चैनल सब्सक्राइब चेसुकोंडी, अलगे वीडियो मीकु नच्चिते लाइक चेयंडी, मी फ्रेंड्स की शेयर चेयंडी। एंड नेनु चूपिंचिन डिजाइन्स अन्नितिलो मीकु यूनिक गा एदैना बागुंदी अनिपिस्ते अदि नाकु कामेंट सेक्शन लो चेप्पंडी। नेनु इंतकु मुंदु कोन्नि वीडियोस चूसानु माई गोल्ड ज्युवेलरी कलेक्शन अनि चेप्पि कोंतमंदि पेट्टारु यूट्यूब लो। सो अप्पुडु नुंचि नेनु अनुकुंटुन्नानु ना दग्गर उन्न गोल्ड तो कूडा नेनु चेस्ते बागुंटुंदनि। फाइनल गा अयिते नाकु ई रोज कुदिरिंदि। నేను అన్ని ఓవరాల్ గా చూపిస్తున్నాను మీకు, వన్ బై వన్ ఎన్ని గ్రామ్స్ ఉంది నేను ఎక్కడ తీసుకున్నాను అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు మీకు। ఇది వచ్చేసి లాంగ్ హారము, ఇది 10 తులాస్ వరకు వెయిట్ ఉంది। ఇది రెడీమేడ్ గా కాదు, నేను చేయించుకున్నాను। ముందు పెరల్స్ అనేవి లోపల స్టిఫ్ గా వస్తాయి। ఎవ్రీ ఫ్లవర్ కి ఒక రూబీ ఒక ఎమరాల్డ్ ఉంటుంది, ఎవ్రీ మ్యాంగో కూడా ఒక రూబీ ఒక ఎమరాల్డ్ అనేది ఉంటుంది। కింద లక్ష్మీదేవి పెండెంట్ లో సీజెడ్ స్టోన్స్ వచ్చాయి। అలాగే లక్ష్మీదేవి పెండెంట్ చాలా హెవీగా ఉంటుంది, కింద రౌండ్ గా ఉన్నటువంటి పెరల్స్ అనే హ్యాంగ్ అవుతూ ఉంటాయి। ఇది ఒక్కటి వేసుకున్నా కూడా చాలా హెవీగా, చాలా బంగారం వేసుకున్న లుక్ అయితే వస్తుంది। ఇది 10 తులాస్ వరకు పడింది నాకు। ఈ చోకర్ వచ్చేసి లలిత జ్యువెలరీలో తీసుకున్నానండి, జస్ట్ 60 గ్రామ్స్ ఉంది ఇది విత్ స్టోన్స్ తో। ఎమరాల్డ్ గాని సిజెట్స్ గాని ఎక్కడ ఉండవు, జస్ట్ రూబీస్ అనేవి 2 లైన్స్ వస్తాయి, పైన ఒక లైన్ కింద ఒక లైన్ వస్తాయి। మీరు పక్కన పిక్ చూస్తే ఆ పిక్ లో ఉన్నట్టు ఉంటుంది వేసుకుంటే, బట్ అంత yellowish గా అయితే ఉండదు, పెరల్స్ అనేవి హ్యాంగ్ అవుతూ ఉంటాయి। ఈ లక్ష్మి వచ్చేసి కొంచెం యాంటిక్ డిజైన్ అండి పాలిష్, సో కొంచెం ఈ పక్క పిక్ లో ఎలా ఉందో। ఇది షార్ట్ నెక్లెస్, ఇందులో కూడా వైట్ స్టోన్స్ ఉన్నాయి, రూబీస్ ఉన్నాయి, ఎమరాల్డ్స్ ఉన్నాయి। కింద లక్ష్మీ పెండెంట్ వచ్చేసి యాంటిక్ పాలిష్, కొంచెం బ్లాకిష్ గా ఉంటుంది। దీని కింద కూడా చిన్న చిన్న పెరల్స్, సన్నగా ఉన్నటువంటి పెరల్స్ అనే హ్యాంగ్ అవుతూ ఉంటాయి। మీరు పక్కన ఉన్న పిక్ చూస్తే అది వేసుకుంటే ఏ విధంగా లుక్ వస్తుందనే తెలుస్తుంది। 2.3 తులాస్ వరకు పడింది ఇది। ఇది వచ్చేసి పెరల్ చైన్ అండి, దీనికి వన్ సైడ్ పెండెంట్ వస్తుంది, పెండెంట్ లోనే గోల్డ్ వెయిట్ వచ్చేసి జస్ట్ 4 గ్రామ్స్ ఉంటుంది। దీని మల్టీపర్పస్ కి కూడా యూస్ చేసుకోవచ్చు మనం। ఈ 4 లేయర్స్ లో సౌత్ సీ పెరల్స్ అనే వస్తాయి, మగ పిల్లలకి తోతి ఫంక్షన్స్ అవి జరిగేటప్పుడు ఆ డ్రెస్సెస్ మీద కూడా బాగుంటాయి। దీని లాంగ్ గా కూడా యూస్ చేసుకోవచ్చు, లాంగ్ గా వేసుకోవచ్చు, అండ్ షార్ట్ గా కూడా దీని యూస్ చేసుకోవచ్చు। ఇది మల్టీపర్పస్ కి యూస్ అవుతుంది। ఇది వచ్చేసి చంద్రహారం అండి, మామూలుగా చంద్రహారం అంటే 2 చైన్స్ గాని 3 చైన్స్ గాని 4 చైన్స్ గాని ప్లెయిన్ గా వస్తాయి కదా, ఇది అలా కాకుండా గోల్డ్ బాల్స్ అనేది వచ్చి అందులో చిన్న చిన్న వైట్ స్టోన్స్ వచ్చినాయి, కొంచెం యూనిక్గా అనిపించింది నాకు। దీని ఓవరాల్గా వెయిట్ వచ్చేసి 30 గ్రామ్స్ పడింది, నేను లలిత జ్యువెలరీని తీసుకున్నాను। మీరు సైడ్ ఉన్న పిక్ చూస్తే అర్థమవుతుంది ఏ విధంగా ఉందనేది। ఇది డైలీ వేర్కి యూజ్ చేసే నెక్ చైన్ అండి, నాకు తాళి చైన్తో పాటు ఇది ఎప్పుడూ ఉంటుంది। ఇది నాకు ఆల్మోస్ట్ 10 to 15 ఇయర్స్ నుంచి రిలేషన్ ఉంది సాయిబాబా లాకెట్తో। 7 గ్రామ్స్ ఉంటుంది చైన్, 2 గ్రామ్స్ వచ్చేసి లాకెట్ ఉంటుంది। ఇది వచ్చేసి 20 గ్రామ్స్లో కడా అండి, 2 తులాస్లో వచ్చింది, లలిత జ్యువెలరీలో తీసుకున్నాను। దీనికి 3 సైడ్స్ వచ్చేసి రూబీస్ అండ్ ఎమరాల్డ్స్ వచ్చాయి, పైన వచ్చేసి పికాక్స్ డిజైన్ వచ్చింది। దీనికి డైరెక్ట్గా హ్యాండ్కి వేసుకొని తీసుకోవడానికి అయితే రాదు, స్క్రూ ఉంది, ఇది స్క్రూ యూజ్ చేసి తీయాల్సి వస్తుంది। అండ్ ఇది ఒక చేతికి ఇది పెట్టుకుని సెకండ్ హ్యాండ్కి వాచ్ పెట్టుకునే పర్పస్లో అయితే చాలా బాగుంటుంది। ఇది లాంగ్ నలబూసలు, 20 గ్రామ్స్లో వచ్చింది, 2.3 తులాస్లో వచ్చింది ఇది నాకు, లలిత జ్యువెలరీలో తీసుకున్నాను, పెండెంట్ ఇంకా తీసుకోలేదు దీనికి అయితే। ఇది వేసుకుంటే మాత్రం వితౌట్ పెండెంట్ ఇలా ఉంటుంది। ఇదేమో జస్ట్ సింగిల్ లేయర్లో ఉండే నలబూసలు అండి, చాలా సింపుల్గా వేసుకోవడానికి ఎవరికైతే ఇష్టపడతారో వాళ్ళకైతే బాగుంటుంది, చాలా లైట్ వెయిట్. కింద పెండెంట్ వచ్చేసి జస్ట్ 1.2 గ్రామ్స్లో పెండెంట్ ఉంది, మధ్యలో బాల్స్ ఏవైతే కనిపిస్తాయో బాల్స్ కూడా గోల్డ్ కాదు, జస్ట్ పెరల్స్ అవి, చాలా అంటే చాలా లైట్ వెయిట్లో ఉంటుంది ఇది। ఇది వచ్చేసి షార్ట్ నలబూసలు అండి, ఇది 3 లేయర్స్ వస్తాయి, కింద పెండెంట్ వచ్చేసి మధ్యలో లక్ష్మీదేవి వచ్చి అటు ఇటు చిన్న చిన్న సూత్రాలు వచ్చి వాటిలో వైట్ స్టోన్స్ అనేవి వస్తాయి। దీని వెయిట్ నాకు ఎగ్జాక్ట్గా తెలియదు, ఇది మా అత్తగారు వాళ్ళ నాకు పెళ్లిలో పెట్టింది, సో దీని వెయిట్ అనేది నాకు తెలియదు। ఈ మ్యాటీలు వచ్చేసి 6 నుండి 7 గ్రామ్స్ వరకు పడ్డాయి, ఇవి రెడీమేడ్గా తీసుకున్నవి అయితే కాదు, మోడల్ చూసి బాగున్నాయని చెప్పి చేయించుకున్నాను। ప్లెయిన్లో అయితే కొంచెం ఓల్డ్ లుక్ వస్తుందని చెప్పి మధ్యలో ఒక ఎమరాల్డ్ ఒక రూపీ వచ్చేటట్టు అయితే బాగుంటాయనే ఉద్దేశంతో ఈ విధంగా చేయించుకున్నాను, పెట్టుకుంటే అయితే లుక్ బాగుంటుంది। ఇది పాపిడి బిల్ల, చూడడానికి సింపుల్గా ఉంది బట్ పెట్టుకుంటే లుక్ వైజ్ బాగుంటుంది, కింద బీడ్స్ అనేవి హ్యాంగ్ అవుతూ ఉంటాయి। ఇది నాకు 5 to 6 గ్రామ్స్ పడింది, మ్యాటిల్తో పాటు చేయించుకున్నాను ఇది, నేను రెడీమేడ్గా తీసుకోలేదు। ఇది చాండుబలి డిజైన్ మోడల్లో ఉన్నటువంటి ఇయర్ రింగ్స్, ఇది దీంట్లో పెరల్స్ ఉన్నాయి అండ్ బీడ్స్ హ్యాంగింగ్స్ వస్తాయి। దీని వెయిట్ వచ్చేసి 12 గ్రామ్స్ ఉంది, నేను లలిత జ్యువెలరీలో తీసుకున్న ఫస్ట్ ఐటమ్ ఇది, డిటాచబుల్ అయితే కాదండి ఇది। ఇవి వచ్చేసి వైట్ స్టోన్స్తోనండి హ్యాంగింగ్స్, ఇది డిటాచబుల్, మనం స్టడ్ని అండ్ హ్యాంగింగ్ని సెపరేట్ చేయొచ్చు,
దీని వెయిట్ వచ్చేసి 5 గ్రామ్స్ ఉంది. ఇది మా అత్తగారి దగ్గర నుంచి నేను తీసుకున్నాను, నాకు చాలా చాలా నచ్చినవి, పెట్టుకుంటే మాత్రం చాలా బాగుంటాయి. ఇది వచ్చేసి ఇది ఒక ఇయర్ రింగ్స్ అండి, దీని వెయిట్ వచ్చేసి 3 to 4 గ్రామ్స్ ఉండొచ్చు. అంటే నాకు పెళ్ళిలో మా అత్తగారి సైడ్ వాళ్ళ బంధువులు గిఫ్ట్ చేశారు, నాకు కరెక్ట్ వెయిట్ అయితే తెలియదు. మధ్యలో డైమండ్ షేప్లో స్టడ్ వచ్చి దానికి మూడు వైపులో కూడా బీడ్స్ అనేవి హ్యాంగ్ అవుతూ ఉంటాయి. ఇది అబవ్ 40 ఏజ్ వాళ్ళకి అయితే బాగుంటుందని నా ఒపీనియన్. ఇది డైలీ వేర్కి యూజ్ చేసే ఇయర్ రింగ్స్, చాలామంది దగ్గర ఉంటే కామన్ మోడల్ ఇది. ఇది డిటాచబుల్ స్టడ్స్ నుంచి, ఇవి చైన్స్ సెపరేట్ కూడా చేయొచ్చు. ఆల్మోస్ట్ చాలామంది దగ్గర ఉంటాయి, జస్ట్ 4 గ్రామ్స్లో వస్తాయి ఇవి. ఇంకా ఈ రింగ్ వచ్చేసి అరవంకి షేప్లో ఉంటుంది, వంకి ఉంగరం అంటారు కదా, అంజుంగరం అని కూడా అంటారు. దీని వెయిట్ వచ్చేసి 4 గ్రామ్స్ ఉంది, నేను లలిత జ్యువెలరీలో తీసుకున్నాను. ఇది పెట్టుకుంటే ఎలా ఉంటుంది అనేది నేను మీకు వీడియో షేర్ చేస్తాను. పెట్టుకుంటే ఈ విధంగా ఉంటుంది, బట్ యాక్చువల్లీ ఇది రింగ్ ఫింగర్కి మాత్రమే బాగుంటుంది. నాకు రింగ్ ఫింగర్ కొంచెం లూజ్ అనిపించి, సో దీనికైతే బాగుందని పెట్టుకుని చూపిస్తున్నాను. ఇది కంప్లీట్గా వైట్ స్టోన్స్తో ఉన్న రింగ్ అండి. ఇది చూడడానికి హెవీగా అనిపిస్తుంది, బట్ 2.4 గ్రామ్స్ మాత్రమే ఉంటుంది. ఇది మిడిల్లో ఒక పెద్ద స్టోన్ వచ్చి దాని చుట్టూ చిన్న చిన్న వైట్ స్టోన్స్ అనేవి వస్తాయి. ఇది లలిత జ్యువెలరీలో తీసుకున్నాను, చూడడానికి హెవీగా కనిపిస్తుంది బట్ లైట్ వెయిట్ రింగ్ ఇది. ఇది వచ్చేసి వన్ ఆఫ్ మై ఫేవరెట్ రింగ్స్ అండి, నాకు చాలా చాలా ఇష్టమైన రింగ్. ఇది వచ్చేసి ఎస్ షేప్లో ఉంటుంది, దీన్ని నేను ఖజానా జ్యువెలర్స్ తీసుకున్నాను. దీని వెయిట్ వచ్చేసి బిలో 3 గ్రామ్స్, అంటే 2.7 గ్రామ్స్ వరకు ఉంది. ఇది లక్ష్మీదేవి రింగ్ అండి, చాలా చోట్ల ప్లెయిన్ లక్ష్మీదేవి కానీ లక్ష్మీదేవి చుట్టూ స్టోన్స్ కానీ వస్తాయి కదా, ఇది చాలా యూనిక్గా అనిపించింది. శంఖంలో లక్ష్మీదేవి ఉంటుంది. ఇది కూడా నేను లలిత జ్యువెలర్లో తీసుకున్నాను, దీని వెయిట్ వచ్చేసి 6 గ్రామ్స్ వరకు పడింది. ఇది వచ్చేసి నాకు గిఫ్ట్ చేశారండి ఫస్ట్ సీమంత్ అండ్ టైంలో, దీని వెయిట్ ఎగ్జాక్ట్గా తెలియదు నాకు, అప్రాక్సిమేట్లీ 4 గ్రామ్స్ వరకు ఉంటుంది అనుకుంటున్నాను నేను. ఈ రింగ్ వచ్చేసి నేను లలిత జ్యువెలర్లో తీసుకున్నాను, ఎమరాల్డ్ అనేది పెద్దగా వచ్చి దాని చుట్టూ సీజెడ్ స్టోన్స్, వైట్ చిన్న చిన్న సీజెడ్ స్టోన్స్ వస్తాయి. దీని వెయిట్ వచ్చేసి చాలా తక్కువ అండి, జస్ట్ 2.4 గ్రామ్స్లో ఈ రింగ్ వచ్చింది, చూడడానికి మాత్రం హెవీగా అనిపిస్తుంది. ఫైనల్లీ ఇది నా ఫేవరెట్ రింగ్ అండి, సింగిల్ స్టోన్తో ఉంటుంది, చూడడానికి చాలా చాలా హెవీగా అనిపిస్తుంది. ఇది ఇది జస్ట్ 1.5 గ్రామ్స్ మాత్రమే ఉంది, దీని వెయిట్ చాలా తక్కువ. ఇది కూడా లలిత జ్యువెలర్లోనే తీసుకున్నాను నేను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.